ఈ రోజు వీడియో ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుకు ఒక మిక్సీ జార తీసుకొని అందులో 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను 10, మీరైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. 3-4 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో 3 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి అందులో చిటికెడు, ఇంగువను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగానే మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని, ఉల్లిపాయల పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే రీతిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో, టమాటాల్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అందుకోసమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము అన్నంలోకి, అలానే ఇడ్లీ దోశల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చడి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.